అంత విద్వాంసం జరుగుతున్నా అక్కడ ఉన్న పోలీసులు రౌడీ ముఖాను నియంత్రించకుండా ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపించారు దాడిలో టీడీపీ కార్యకర్తలతో పాటు పోలీసులు గాయపడ్డారని బీసీ నాయకుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న ఇంటిపై వైఎస్ఆర్సీపీ గుండాలు దాడి చేశారని చిన్న అతని కుటుంబ సభ్యులను ఫోన్లు చేస్తూ బెదిరిస్తున్నారన్నారు చిన్నాకు చెందిన వాహనాలు రెండు బైక్లకు నిప్పు పెట్టారని బీసీ నాయకుడు దొంతు చిన్న ప్రాణాలకు ముప్పు ఉంది ఆయనకు భద్రత కల్పించారు ఉందన్నారు అలాగే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ పట్టాభిరామ్ ను గన్నవరం పోలీస్ స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని చంద్రబాబు ప్రస్తావించారు పట్టాభి డ్రైవర్ అతని భద్రతా సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని వారి ఫోన్లు ఆఫ్ చేశారన్నారు అప్పటి నుంచి పట్టాభి ఆచూకి తెలియలేదని పట్టాభిని నిజంగా పోలీసులు అరెస్ట్ చేశారా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా చెప్పాలన్నారు పట్టాభిపై గతంలో కూడా వైఎస్ఆర్సీపీ సిపి నేతలు వివిధ సందర్భాల్లో దాడి చేశారు అతని ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన భద్రత పోలీసుల బాధ్యత అన్నారు పట్టాభి భార్య తన భర్త భద్రత గురించి ఆందోళన చెందుతున్నారన్నారు చంద్రబాబు నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా బాధితులపై కేసులు పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు డీజీపీ నాయకత్వంలోని పోలీస్ విభాగం ఇలా ప్రవర్తిస్తుందా ఇది బాధితులను మరింత పశువులను చేయటమే అన్నారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం దోషులను అరెస్ట్ చేయడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు